పాపము అశాంతి భయం దిగులు శ్రమ వేదన దొంగతనం వ్యభిచారం వ్యాధి హత్యలు ఉగ్రవాదం భయంకర సంఘటనలు మరణం నరకం సిలువలోనే పాపక్షమాపణ పరిశుద్ధ జీవితం ప్రేమ వాక్య ధ్యానము नेमती सहवास नित्यजीव ప్రతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దేవునికి దినదినము మరింత సన్నిహితం చేయాలని దేవుడు కోరే భక్తి చేస్తూ ఆ భక్తిలో ఆనందిస్తూ ఈ భయంకరమైన దినాల్లో ఇంచుమించు అంత్య దినాలు అని చెప్పబడుతున్న ఈ దినాల్లో ఒక శ్రేష్టమైన భక్తి చేయటానికి దేవుడు మనందరినీ నడిపించిన కాక జీవితం చాలా విలువైంది చాలాసార్లు మనం ఈ జీవితం ఎంత విలువైందో గుర్తించం ఈ విలువైన జీవితాన్ని దేవునికి అంకితం చేసి దేవుని కొరకు జీవించేవాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటారు ఈ జీవితం ఎంత విలువైందో గ్రహించకుండా కేవలం ఏ లోకం కొరకే జీవిస్తూ బాధలు కష్టాలు కన్నీరు వేదనలు లేక మంచి జీవితం ఆనందకరమైన జీవితం ఏ బాధర బందీలు లేకుండా సమస్యలు లేకుండా కొంతమంది ఉంటూ ఉంటారు ఈ జీవితం ఇంతవరకు మాత్రమే కాదు ఇది భూలోకానికి మాత్రమే పరిమితమైన జీవితం కాదు ఈ జీవితం నిత్యత్వం వరకు ఉంటుంది మన జీవితానికి అంతం ఉండదు నేను ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే నేను నిత్యము బ్రతుకుతాను అంటే ఒక్కొక్కసారి అర్థం కాదు కానీ మనం నిత్యము బ్రతకడం కొరకే సృష్టించబడ్డాం ఇక్కడ ఈ భూమి మీద జీవించే జీవితం కేవలం ఒక జానుడు అనుకోవచ్చు మనం నిత్యత్వంలో దేవునితోనైనా జీవిస్తాం లేక దేవుడు లేని ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోతాం రకరకాలుగా పిలుస్తూ ఉంటారు నరకం అనే మాట అన్ని నమ్మకాల్లో కూడా ఉంది మన నిత్యత్వాన్ని ఎక్కడ గడుపుతాము అనేది ఇక్కడే మనం నిర్ణయం చేసుకోవచ్చు కాబట్టి జీవితం ఎంత విలువైంది దేవుడు దీనికి ఎంత విలువనిచ్చారు ఎంత విలువనిచ్చారు అంటే మనిషికి దేవుడిచ్చిన విలువ సామాన్యమైన విలువ కాదు జ్ఞానాన్ని ఇచ్చారు ఆ జ్ఞానం నాశనమైనా చేయవచ్చు ఆ జ్ఞానం ఇతరులకు ఉపయోగకరమైనదిగా కూడా ఉండవచ్చు మనమందరం కూడా ఒక స్విచ్ వేస్తే లైటు అనుభవిస్తాం అదే కరెంటు ప్రమాదకరం కూడా కావచ్చు కాబట్టి ఒక మేలు ఉంది ఒక కీడు ఉంది మనిషి ఎప్పుడు మేలు కోసం చూస్తూ ఉంటాడు మనిషి ఎప్పుడూ కూడా చక్కగా సంతోషంగా నెమ్మదిగా సమాధానంగా ఉండాలని కోరుకుంటారు ఆ నెమ్మది సమాధానం పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా మనం ఈ లోకంలో ఎన్నో కోల్పోయినా అదే పరిస్థితిలో దేవుడిచ్చే నెమ్మది దేవుడిచ్చే సమాధానం దేవుడు మన హృదయాల్లో ఆ రక్షణ ఆనందం నేను దేవునికి సంబంధించిన వ్యక్తిని అనే ఆనందాన్ని మనకి ఇవ్వడానికి సాక్షాత్తు దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చారు ఈరోజు మన అంశం అసలు యేసు ఎవరు ఈ ప్రపంచంలో రకరకాలుగా మాట్లాడబడే కొంతమంది ద్వేషిస్తారు కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమందికి బహు ప్రియమైన పేరు యేసు ఈ యేసు ఎవరు దేవుని యొక్క వాక్యం బైబిల్ చెప్తా ఉంది మొదటి కొరింతీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో చివరి మాట చదువుతా ఉన్నాను ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయను యేసుని నమ్మిన ఒక వ్యక్తికి ఆయన మన జీవితాలకి ఒక జ్ఞానము నీతి పరిశుద్ధత విమోచన ఈ నాలుగు మాటలు కూడా కంటత పెట్టుకోగలిగితే మంచిది జ్ఞాపకం పెట్టుకోగలిగితే మంచిది యేసు మన జీవితాలకు ఏం చేశారు లేక యేసు మన జీవితాలకు ఏమవుతారు ఆయన మన జీవితాలకు జ్ఞానం ఆయన మన జీవితాలకు నీతి ఆయన మన జీవితాలకు పరిశుద్ధత ఆయన మన జీవితాలకు విమోచన ఈ నాలుగు కూడా ఒక వ్యక్తికి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు ఈ సృష్టి అంతా కూడా ఒకటేనండి ఒకే ఆకాశం ఒకే భూమి సర్వ మానవ కోటి కూడా ఒకటే ఒక విధంగానే పుడుతున్నాం ఒక విధంగానే చనిపోతున్నాం ఈ ప్రపంచం అంతటినీ ఏలేది ఒకటే సంతోషమైనా కావచ్చు దుఃఖమైనా కావచ్చు సర్వ మానవ జీవులకు కూడా సమస్యలు ఒకటే అనారోగ్యాలు ఒకటే మందులు ఒకటే ట్రీట్మెంట్స్ ఒకటే కుటుంబ వ్యవస్థ ఒకటే అన్నీ కూడా ఒకటే అయినప్పుడు ఎందుకు మానవుడు ఎన్నో వివక్షలతో జీవిస్తూ ఉంటాడు మీరే ఆలోచించండి వివాహాలు ఒక్కటే పెళ్ళిళ్ళు చేసుకుంటాం పిల్లల్ని కంటాం పిల్లల్ని కనే విధానం ఒక్కటే మెడికల్ స్టడీస్ అన్నీ ఒకటే మన వాళ్ళు అమెరికాలో లేకపోతే ఇక్కడ అక్కడ చదవటానికి ఎందుకు వెళ్ళిపోతారు ప్రపంచమంతా ఒకటే మనకి జబ్బు అనుకోండి మా డాక్టరే కావాలి మా కులపు డాక్టరే కావాలని ఎవరు అడగరు ఒక ఆటో ఎక్కాలనుకోండి మా కులమోడు ఎక్కడున్నాడు ఆటో రండి అని పిలవరు రకరకాల తేడాలు ఎప్పుడు వస్తున్నాయి కొన్ని విషయాలకి లేని తేడా మిగతా విషయాలకి ఎందుకు వస్తుంది చెప్పండి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ది బెస్ట్ డాక్టర్ మంచి డాక్టర్ ఎవరని వెతుక్కుంటాం ఇంకా చాలా సీరియస్గా ఉంటే రాయి వెల్లూరు సీఎంసీకి వెళ్ళిపోండి అని చెప్తా ఉంటారు అది ఒక క్రిస్టియన్ హాస్పిటల్ నేను వెళ్ళను అనుకుంటే నీకే ప్రాణం పోతుంది ప్రాణం పోతుంది బాగానే ఉంటుంది కానీ జీవితం ఎక్కడ గడుపుకుంటాం కాబట్టి సృష్టి అంతా కూడా ఒకటే అయినప్పుడు సృష్టికర్త కూడా ఒకటే ఈ సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఒకే ఒక దేవుడు ఆ ఒక్క దేవుడే తన కోసం సర్వమానవ కోటిని చేసుకున్నారు ఆ నిజ దేవుడు ఎవరో తెలియక మనిషి తడువులాడుతూ ఉన్నాడు ఆ దేవుడే ఆయా సమయాల్లో తను తాను భక్తులకు ప్రత్యక్షపరుచుకున్నారు ఈ చిట్ట చివరి దినాల్లో యేసు ప్రభుగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నారు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే సర్వ మానవ కోటి పాప పరిహారార్థం ప్రాయుశ్చితం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు మనిషి ఆజ్ఞాతి క్రమంతో ఆ తొలి మానవుడు ఏది వద్దు అని చెప్పారో దేవుడు ఆ వద్దు అన్న పని చేసి అవిధేయుడైపోయాడు దేవుని మాటను ధిక్కరించాడు దేవుడితో ఉన్న బంధాన్ని కోల్పోయాడు చెప్పాలి అంటే తండ్రి బిడ్డలు విడిపోయారు ఇద్దరికి మధ్య ఈ అవిధేయత వచ్చింది సృష్టికర్త సృష్టి విడిపోయారు దేవుడు మానవుడు విడిపోయారు తనను సృష్టించిన ఆ దైవాన్ని మానవుడు కోల్పోయాడు కాబట్టి మానవుడు రకరకాలుగా దేవుణ్ణి అన్వేషిస్తూ ఉంటాడు ఎంతో భయంకరమైన పరిస్థితి జీవితంలో ఎవరికైనా వస్తే అక్కడక్కడ ఇంకా నాకు సహాయం చేయగలిగిన దేవుడు ఎక్కడ ఉన్నారా అని వెతికే మానవులు కూడా ఉంటారు యేసు క్రీస్తు ఎవరు ఆయన మొదట మనకు జ్ఞానము ఆయన గురించి ఆ దినాల్లో వ్యక్తులు ఏమనుకున్నారో పౌలుగారు గారు అనే మహాభక్తుడు రాశారు మొదటి అధ్యాయం ఇరవై నాలుగవ వచనాన్ని చదువుతూ ఉన్నాను ఆయన యూదులకు ఆటంకముగాను అండజన్లకు వెర్రిగాను ఉన్నాడు యేసు ప్రభు వారు పుట్టింది యూదులలో ఈ యూదా జాతి అప్పటికీ ఇప్పటికీ కూడా ఈ చరిత్రను శాసిస్తూ ఉన్నారు అబ్రహాము అనే ఒకని వలన ఒకవైపు యూదులు మరొక వైపు వచ్చారు యూదులలో నుండి యావత్ ప్రపంచానికి రక్షణ అనగా పాపక్షమాపణ బయలువెడలింది సృష్టికర్త మానవుడిగా ఈ లోకంలో యూదులలో జన్మించారు ఈ దినాల్లో కూడా ఇస్రాయేల్ దేశం ఒక ప్రముఖమైన దేశంగా ఎందుకుంది తెలుసా వాళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళు దేవునికి స్వాస్థ్యముగా ఈ సర్వ ప్రపంచంలో ఎన్నుకోబడిన జనాంగం యూదులు అయితే ఆయన యూదులకు ఆటంకంగా ఉన్నారు అనిది ఆయన దేశంలోనే పుట్టారు బెత్లహేములో పుట్టారు బైబిల్లో ఉన్న విచిత్రం ఏంటి అంటే బైబిల్ ప్రపంచానికి చరిత్రకు సరిపడిన గ్రంథం బైబిల్లో నేను మొట్టమొదటిగా ఈ బైబిల్ నిజంగా అంటే నాకు అర్థమయ్యే విధానంలో చదివినప్పుడు ఈ బైబిల్లో ప్రపంచంలో ఉన్న అనేక దేశాల పేర్లు ఇందులో ఉన్నాయి రోమా పట్టణాన్ని గురించి ఉంది కోరింతి పట్టణాన్ని గురించి ఉంది యుప్పే గురించి ఉంది పాలస్తీనాని గురించి ఉంది సిరియా దేశాన్ని గురించి ఉంది గ్రీకు సామ్రాజ్యాన్ని గురించి ఉంది మాదీయుల పారసీకుల సామ్రాజ్యాన్ని గురించి బబులోను రాజ్యాన్ని గురించి ఈ చరిత్రకు సరిపడిన గ్రంథం బైబిల్ గ్రంథం ఎన్నో పేర్లు ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న ఎన్నో పేర్లు బైబిల్లో ఉన్నాయి సిరియా దేశాన్ని గురించి ఉంది ఎన్నో పేర్లు బైబిల్లో కనిపిస్తూ ఉంటాయి ఇది చరిత్రకు సరిపడిన గ్రంథం ఈ ప్రపంచానికి సంబంధించిన గ్రంథం ఇటలీ దేశాన్ని గురించి ఉంది సైప్రస్ని గురించి ఉంది ఈ బైబిల్ ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఒకే ఒక జాతికి సంబంధించింది కూడా కాదు ప్రపంచ చరిత్ర అంతా కూడా ఈ బైబిల్ గ్రంథంలో ఉంది మంచి ఉంది ఒక వ్యక్తి ఎలాగ పరిశుద్ధుడు అవ్వగలడో ఈ గ్రంథంలో ఉంది దేవుడు ప్రేమించే ఒక వ్యక్తిని ఎంతగా రక్షించినా ఆ వ్యక్తి ఎంత భ్రష్టుడయ్యాడో కూడా మనకు సాదృశ్యంగా రాయబడింది కాబట్టి బైబిల్ మన మన జీవితాలకు మనం దేవుణ్ణి చేరడానికి ఒక మార్గం చూపించే గ్రంథం బైబిల్ గ్రంథం యూదులకు ఆయన ఆటంకం అయిపోయారు యూదుల్లో అనేకమంది ప్రవక్తలు వచ్చారు వారందరూ కూడా మెస్సయ యొక్క జన్మని గురించి ప్రవచించారు అయితే ఆయన చేసిన అద్భుతాలేమి ఆయన చెప్పిన బోధ ఆ దినాల్లో యూదులకు నచ్చలేదు ఆయన ఒక అధికారం గలవాణిగా మాట్లాడారు ఎవరు కూడా ప్రపంచ చరిత్రలో ఎవరు చేయన అద్భుత కార్యాలు ఆయన చేశారు చనిపోయిన వారిని కూడా లేవనెత్తారు చనిపోయి నాలుగు దినాలైన వ్యక్తిని లేవనెత్తారు బైబిల్లో ఎలీషా అనే మహాప్రవక్త దైవజనుడు అతను చనిపోయి ఆ శవం ఒక గుహలో పెట్టబడింది కొంతకాలం అయ్యాక ఒక యుద్ధం జరిగి ఒక సైనికుడు చనిపోతే ఆ శవాన్ని ఆ గుహలోకి ఈడ్చేశారు కానీ ఆ శవం ఆ ఎలీషా ఉన్న ఆ శల్యాలకు తాకగానే లేచి నిలబడ్డాడు ఎంత అద్భుతం ఎలీషా చనిపోయిన దానికి ఈ సైనికుడు చనిపోయిన దానికి ఎంత కాలం ఉందో తెలియదు పరిశుద్ధుడు మహాప్రవక్త అతను చనిపోయే ఉన్నాడు అందులో అతని శరీరం అందులో ఉంది కానీ అదే గుహలో పెట్టబడిన వ్యక్తి లేచిపోయాడు ఇది బైబిల్లో ఇలాంటి అద్భుతాలు ఎన్నో మనం చదువుతూ ఉంటాం దైవ కుమారుడు యేసు ప్రభుగా ఈ లోకానికి వచ్చాక దేవుడే మానవుడిగా ఈ లోకంలో జన్మించాక ఆయన యూదులకు మింగుడు పడలేదు ఆయన ఒక ఆటంకం అయిపోయారు వాళ్ళల్లో ఉన్న పాపాన్ని ఆయన ఖండించారు వాళ్ళు చేస్తున్న ఆరాధన సరైంది కాదు వాళ్ళ ఆరాధనను వ్యాపారంగా మార్చేశారు అవన్నీ కూడా ఖండించారు దేవాలయాన్ని శుద్ధి చేశారు ఆ దినాల్లో వాళ్ళకున్న ధర్మశాస్త్ర ఉపదేశకులు పరసయులు శాస్త్రులు వాళ్ళల్లో ఉన్న అవినీతిని ఆయన ఖండించారు ఆ మతానికి సంబంధించిన మహా గొప్ప అధికారుల్లో ఉన్న పాపాన్ని ఆయన ఖండించారు ఇవి వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు అందుచేత ఆయన యూదులకు ఒక ఆటంకమయ్యారు చివరికి నేను దైవ కుమారుని ఆయన చెప్పుకున్నారు నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అని చెప్పారు తాను దేవుని కుమారుడను అని చెప్పడం యూదులు భరించలేకపోయారు అందుకే ఏసు ఎవరు అంటే ఏసు యూదులకు ఆటంకమయ్యారు అందుచేత ఆయన సిలువలో చంపేశారు అయితే ఆయన వచ్చింది ఈ లోకానికి ఎందుకు సర్వ మానవ కోటి కొరకు పాప పరిహారార్థంగా తన్ను తాను బలియాగం చేసుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు ఆ రీతిగా పరోక్షంగా యూదులు దేవుని యొక్క చిత్తాన్నే నెరవేర్చారు ఆ సిలువులో ఆయన తన రక్తాన్ని పరిశుద్ధమైన రక్తం ఆయనకు తీర్పు తీర్చిన ఫిలాతు అనే రోమా గవర్నర్ ఈ నీతిమంతుని రక్తాన్ని గూర్చి నేను నిరపరాధిని అన్నాడు ఒక గవర్నర్ ఆ శిలువ శాసనం మీద సంతకం పెట్టిన ఆ గవర్నర్ ఇతను నీతిమంతుడు అన్నాడు కాబట్టి ఆయన ఆ నీతి మంతుని యొక్క రక్తం సర్వ మానవ కోటికి సరిపోతుంది ఎందుకు సరిపోతుంది ఆయనే సర్వ మానవ కోటికి సృష్టికర్త చూడండి ఒక్కసారి ఆలోచించండి ఎంత ఆశ్చర్యం ఆదిలో ఆయన సమస్త వృక్షజాలమును జంతుజాలమును చేశారు తన తన జాతి ప్రకారం విత్తనాలు గల ప్రతి వృక్షాన్ని దేవుడు మొలిపించారు వాటి వాటి కాలంలో ఆయా సీజన్స్లో ఈ రోజుకి కూడా కొన్ని వేల సంవత్సరాలైనా కూడా ఆయన వాక్కు ఇప్పటికీ కూడా నెరవేరుతూనే ఉంది ఆయన వాక్కులో ఎంత శక్తి ఉంది అనేది మనం ఆలోచిస్తే సరిపోతుంది ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఏసు ఎవరు ఏసు నీకేమవుతారు యేసు యూదులకు ఆటంకం కాబట్టి మొదటి కొరింతి మొదటి అధ్యాయం ఇరవై నాలుగులో యేసు యూదులకు ఆటంకం అన్ని చెనులకు వెరితనం అన్ని జనులు ఈ ప్రపంచంలో యూదులు కాకుండా మిగతా వాళ్ళందరికీ ఒకే ఒక పేరు పెట్టింది బైబిల్ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అయినా కావచ్చు అన్ని చెనులు అని రాశారు అన్ని జనులకు ఆయన ఆటంకం చాలామందికి ఏసు ఆటంకం వెర్రీ యేసు అనుతే ఆ పేరు అంటేనే చాలామందికి ఇష్టం ఉండదు కానీ మీకు ఒక విచిత్రం చెప్తున్నాను వినండి ఏసు అంటే ఏంటో తెలుసా అర్థం రక్షకుడు అని అర్థం ఒక వ్యక్తి లోకంలో బ్రతికినంతకాలం ఒక రక్షకుడు కావాలి రక్షణ అంటే నీ శరీరాన్ని నిన్ను జాగ్రత్తగా జబ్బులు రాకుండా కాపాడటం కాదు ప్రమాదం రాకుండా కాపాడటం కాదు ఒక వ్యక్తి పాపంలో పడకుండా దేవునికి వ్యతిరేకమైంది చేయకుండా దేవునికి ఇష్టమైంది చేయకుండా ఆయన ఒక రక్షకుడు ప్రతి మనిషికి ఒక రక్షకుడు కావాలి ఈయన ఈ లోకం వరకు మాత్రమే రక్షకుడు కాదు ఆయన మన అనారోగ్యాలు మన యొక్క బాధలు మన కష్టాలు పంచుకుంటారు ఆయన తీరుస్తారు మన కష్టాల్లో సహాయం చేస్తారు మన సమస్యలు ఎలా తీర్చుకోవాలో సహాయం చేస్తారు ఆయన ఒక అదృశ్యుడైన తండ్రిగా మనకుంటారు అన్ని చెండ్లకు ఆయన వెరితనం ఈ వెర్రితనంగా ఉన్న వాళ్ళకి నేను వివరించి చెప్తా ఉన్నాను ఏసు అంటే రక్షకుడు అని అర్థం మన ప్రాణానికి ఒక రక్షకుడు ఈరోజు ఈ వాక్యం చెప్తున్నా నేను దాదాపు ఒక పదిహేను సంవత్సరాలు భయంకరమైన ఉబ్బుసంతో బాధపడిన వ్యక్తిని దేవుడు నన్ను ముట్టి బాగు చేశారు రెండవదిగా ఒక తొమ్మిది సంవత్సరాల క్రితం క్యాన్సర్తో బాధపడిన వ్యక్తిని మూడు నెలలు రాయవెల్లూరు వెళ్ళి నేను క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకున్నాను నాకు టౌన్సిల్స్లో క్యాన్సర్ వచ్చింది దేవుడు నన్ను ముట్టి బాగు చేశారు ఈరోజు మీతో స్వేచ్ఛగా మాట్లాడే శక్తిని దేవుడు నాకు అనుగ్రహించారు ఏసు అనేకులకు వెరితనంగా ఉన్నారు ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామందికి వెర్రి మీరు ఒకటి గ్రహించాలి ఏసు అంటే రక్ష కూడా నర్ధం కేవలం ఈ లోకం కొరకు మాత్రమే ఆయన రక్షకుడు కాదు జబ్బులు బాగు చేయటానికి మాత్రం కాదు సమస్యలు తీర్చడానికి కాదు ఆయన మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు ఒక వ్యక్తిలో ఉన్న కామక్రోధ మతమోహమాత్సర్యాలను తొలగించి పరిశుద్ధపరిచే దేవుడు కోపాలు ద్వేషాలు అసూయలు కక్షలు ఇలాంటివన్నీ కలిగిన ఈ దుర్భరమైన జీవితాన్ని పరిశుద్ధపరిచి ఒక శాంతమూర్తిగా చేయగలిగిన దేవుడు ఎంతమంది జీవితాలను ఆయన మారుస్తున్నారు కఠోరమైన కర్కశయమైన హృదయాలు ఎన్నో కూనీలు నేరాలు చేసిన వ్యక్తుల్ని ఆయన మారుస్తూ ఉన్నారు ఆయన రక్షకుడు ఈ లోకం మట్టుకు మాత్రమే రక్షకుడు కాదు మనం ఈ లోకాన్ని విడిచాక ఆయన మనల్ని మరణములో నుండి జీవంలోనికి దాటించే రక్షకుడు ఆయన మన పాప పరిహారార్థం కొరకు తన రక్తాన్ని కాచిన దేవుడు ఆ రక్తంలో ప్రతి మానవునికి కూడా పాప పరిహారాన్ని ఇచ్చారు పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు పాపములను క్షమించడానికి నాకు అధికారం ఉంది అని చెప్పారు అందుకే ఆయన యూదులకు ఒక ఆటంకం అయ్యాడు ఈయన ఎవరు పాపాలు క్షమించడానికి అన్నారు వాళ్ళు వాళ్ళకి అర్థం కాక కానీ అదే యూదులు యేసు ప్రభువారు మరణాన్ని చేయించి తిరిగి లేచిన దేవుడు ఈరోజు మన అంశం యేసు ఎవరు యేసు యూదులకు ఒక ఆటంకం ఆయన సొంత జనానికి ఆయన మింగుడు పడలేదు ఆ స్వంత జనం చాలామంది ఆయన అర్థం చేసుకోలేదు ఇప్పటికీ కూడా చాలామంది అర్థం చేసుకోవటం లేదు రెండవదిగా ఏసు అన్నిలకు ఒక వెరితనం ఆయన చేసిన అద్భుతాలు కోకొల్లలు ఆయన గృడ్డివారిని బాగు చేసిన దేవుడు కుష్టరోగులను బాగు చేసిన దేవుడు ఆయన కుంటివారికి కాళ్ళిచ్చిన దేవుడు ఆయన అద్భుతాలు ఎన్నో రకాలుగా తన యొక్క ప్రేమను దేవుని యొక్క ప్రేమను ఈ లోకానికి చూపించిన దేవుడు ఒక తండ్రి తన బిడ్డల కొరకు ఎప్పుడూ ఆరాట పడుతూనే ఉంటాడు ఆ బిడ్డ ఎక్కడున్నా విదేశాల్లో ఉన్నా ఆ తండ్రి మనసు బిడ్డల మీదే ఉంటుంది ఎవరితో మాట్లాడినా బిడ్డల గురించే మాట్లాడతాడు ఒక ప్రేమ కలిగిన తండ్రి తన బిడ్డల గురించి పట్టించుకుంటుంది అలాగే సృష్టికర్త అయిన దేవుడు మన పరమ తండ్రి అయిన దేవుడు మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చిన దేవుడు ఆయన యేసు యేసు అంటే రక్షకుడు అని అర్థం ఆయన అన్ని జన్లకు వెరిగా ఉన్నాడు అయితే ఆయన యూదులకు ఆటంకముగాను మొదటి కొరింతి మొదటి అధ్యాయం ఇరవై నాలుగు అన్ని జనులకు వెర్రిగాను ఉన్నాడు కానీ యూదులకేమీ గ్రీసు దేశస్తులకేమీ పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నారు ఎవరు యేసు అంటే ఆయన సాక్షాత్తు దేవుని యొక్క శక్తిని ఈ లోకానికి చూపించిన దేవుడు ఆయన ఆయా స్థలాల్లో వెళ్తూ ఉన్నప్పుడు దురాత్మలు దయ్యాలు కేకలు వేసి నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు దేవుని యొక్క పరిశుద్ధుడవు నువ్వు సాక్షాత్తు దేవుని కుమారుడవు మా జోలికి రాకు మమ్మల్ని నాశనం చేయకు నరిచాయి ఈ ప్రపంచ చరిత్రలో ఏ మానవుని కొరకు ఏ దెయ్యం ఆ రీతిగా అరిచినట్టుగా మనం చదవం ఏసు దేవుని యొక్క జ్ఞానం యేసు దేవుని యొక్క శక్తి కాబట్టి నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఏసుని గురించి తెలుసుకోవాలి ఆయన దేవుని యొక్క శక్తి ఆయన దేవుని యొక్క జ్ఞానం ఇదే అంశాన్ని మనం వచ్చేవారం ధ్యానం చేస్తాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి మీకు వందనాలు ప్రభు స్తోత్రాలు స్తోత్రాలు నైనా ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను అనేక మంది మిమ్మల్ని నమ్మిన బిడ్డలున్నారు స్వామి కేవలం ఈ లోక మేలుల కొరకు కాకుండా మీ యొక్క జ్ఞానాన్ని మీ శక్తిని గుర్తెరిగే ధన్యకరమైన జీవితాలుగా చేయండి తండ్రి మిమ్మల్ని ఎవరో తెలియని వారు దీన్ని చూచి ఉన్నట్లయితే ఆ హృదయాన్ని మీరు తాకి మీ పరిపూర్ణమైన రక్షణ ఆ పాప క్షమాపణ వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి వ్యక్తిని వారి పరిస్థితులు బాధలు కష్టాలు కన్నీరు వేదన సమస్తం మీకే అప్పగిస్తూ వాటిని జయించే శక్తి చేత నింపుమని అలాంటి ప్రార్థన విశ్వాస జీవితాలు దయచేయమని ప్రార్థిస్తూ ఏ సున్నామన వేడుకుంటున్నాను తండ్రి ఆమెను మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైనా యేసుక్రీస్తు కృపా దేవుని ప్రేమ పరిశుద్ధాత్మనిచ్చ సన్నిధి సహవాసం గుడి వచ్చిన మనందరికీ సదా తోడైండి నిత్యత్వాన్ని కూర్చున్న నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక ఆ యేసు ఎవరో గుర్తెరగటానికి ఆయన ఇచ్చే ఆ జీవంలో జీవించటానికి దేవుడు మీకు సహాయం చేయను గాక మా అడ్రస్ శ్రీమతి జాయ్ శాంబెన్ని ఇమాన్యుయల్ చర్చ్ వన్ డాష్ వన్ ఫార్టీ సిక్స్ ఎస్ అచ్యుతాపురం కాకినాడ ఫోర్ మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ ఫోర్ జీరో వన్ జీరో నైన్ ఎయిట్ నైన్ త్రీ మరియు జీరో ఎయిట్ ఎయిట్ ఫోర్ టూ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ త్రీ మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం థ్యాంక్ యూ